కాంగ్రెస్ మీ నాయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ బ్లడ్ తో నువ్వు పుట్టినావు నువ్వు చదువుకున్నది కాంగ్రెస్ లో సీట్లు అమ్ముకుంటే ఆ నోట్లతో నువ్వు చదువుకున్నావు చదువుకున్న 10 12 16 చదివింది ఫేక్ అట్లాంటి అరవింద్ ఎంపీ ఆయన మాట్లాడతాడు ముక్కు కోస్తా గడ్డం తీస్తా బిడ్డ అరవింద్ నీకు చెప్తున్నా మర్యాదగా మాట్లాడు కేసీఆర్ కేటీఆర్ విషయంలో మాట్లాడితే మేము కోసురు చాలు చేస్తే నువ్వు తుకుడలు తుకుడలు అయిపోతావు నీ క్యాడర్ ఎంత నీ కథ ఎంత నీ కౌన్సిలర్లు ఎంత నీ సర్పంచ్లు ఎంత నీ ఎంపీడీసీలు ఎంత నీ ఎంపీలు ఎంత నీ కథ ఎంత నువ్వెంత అసలు ఆయన మాట్లాడతాడు ఈయనట మొత్తం ఈ దేశంలో అవినీతి ఆయన ఒక్కడే ఈయనట ఈయన పుట్టిందే అవినీతిలా 2004 లో జలీల్ ఖాన్ ఆయన మీద ఆరోపణలు చేసిండు డి శ్రీనివాస్ గారు టికెట్లు అమ్ముకుంటే ఆ టికెట్ల పైసల సంచులు మోసింది ఈ అరవింద్ అనేటోడు అని చెప్పి చెప్పిండు బిడ్డ నీ సంగతి తెలియదా నీ హిస్టరీ తెలియదా నువ్వు ఏ పైసలతో చదువుకున్నావు తెలియదా నువ్వు ఉండే ఇల్లు ఏ పైసలతో కట్టినావు తెలియదా మీ నాయన జాతీయ పార్టీకి రెండు సార్లు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే కదా నువ్వు డబ్బు సంపాదించింది ఈ డబ్బు అహంకారం నిజామాబాద్ ప్రజల దగ్గర తెలియదు ఇది ఆయన ఫేస్బుక్ అండి మీడియా మిత్రులకు దయచేసి మీరు చూడాలా ఈ ఫేక్ ఎంపీ ఫేక్ బాండ్ పేపర్ ఫేక్ పసుపు బోర్డు ఆయన అంటాడు ఇది ఫేస్బుక్ లో పెట్టిండు ఏదో మేమంటున్నాం మర్యాద కూడా నీకు వార్నింగ్ ఇస్తున్నాం బిడ్డ మేము ఒక్కసారి ఇక్కడ నుంచి పోయిందనుకో మా మాట నువ్వు జగిత్యాల నుంచి బోధన దాకా ఒక్క ఊర్లో కూడా అడుగు పెట్టకుండా చేస్తాం నీ ఒక్క ఊర్లో నువ్వు అడుగు పెట్టావు అడుగు పెట్టలేవు నీకు ఆర్మూర్ గురించి మాట్లాడే దమ్ము లేదు ప్రజలు ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు నిన్న రిజల్ట్ ఇచ్చారు రిజల్ట్ ఇచ్చారు ఇప్పటికైనా మాట మార్చుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరుగు బిడ్డ లేకపోతే నిన్న కూడా దాడి చేసిరు ఆయన మీద నిన్న కూడా కౌన్సిలర్ దాడి చేసిరు మొన్న కూడా ఇక్కడ పోతే ఆ గల్లీలో కారును దిగ్బంధం చేసిరు ఇక నీకు దిగ్బంధం కాదుగా నీకు బచ్చింగే ఉంటుంది డైరెక్ట్ బచ్చింగే ఉంటుంది అని చెప్పి ఇక్కడ నేను ఇక్కడ నుంచి నీకు వార్నింగ్ ఇస్తున్నా.